తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తలపడే అభ్యర్థుల రెండో లిస్టును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. కాంగ్రెస్ రెండవ లిస్టులో ఎంతమంది ఉన్నారు? ఈ రెండవ జాబితాలో విశేషాలు ఏంటి? కాంగ్రెస్ ఇంకా ఎన్ని అసెంబ్లీ స్థానాలను భర్తీ చేయవలసి ఉంది? పారాచూట్ నేతలకు టికెట్లు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ డేంజర్ గేమ్ ఆడుతోందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎట్టకేలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తలపడే అభ్యర్థుల కాంగ్రెస్ అధిష్టానం తాజాగా రెండో లిస్ట్ ని కూడా ఖరారు చేసింది. ఇటీవలే మొదటి జాబితాలో 55 మందికి పైగా అభ్యర్థుల్ని ప్రకటించిన కాంగ్రెస్ తాజాగా రెండో లిస్ట్ ని విడుదల కూడా చేసింది. ఆశ్చర్యకరంగా తీవ్ర పోటీ ఉన్న స్థానాలను కోరుకున్న సెలబ్రిటీలకే ఇవ్వడం విశేషంగా కనిపిస్తోంది. అయితే క్రికెటర్ అజారుద్దీన్కి జూబ్లీహిల్స్, తుమ్మల నాగేశ్వరరావుకి ఖమ్మం, పొంగిలిటి శ్రీనివాసరెడ్డికి పాలేరు సీటుని కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేయడం విశేషం. 45 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితా ప్రకారం అందరికీ సీనియర్లకి లోకల్ కాని సీట్లను కేటాయించడం గమనార్హం. అయితే ఎల్బీ నగర్ నుంచి మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, ఈయనది నిజామాబాద్. హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్, ఈయనది కరీంనగర్. ఇలా ఆదిలాబాద్ నుంచి కంది శ్రీనివాసరెడ్డి, పాలేరు నుంచి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, అలాగే ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, మునుగోడు నుంచి కె రాజగోపాల్ రెడ్డిల్ని పోటీకి దింపినట్లు తెలుస్తోంది. దీంతో నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటివరకు మొత్తం 100 మంది అభ్యర్థుల్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇటీవలే కొద్ది రోజుల ముందు పార్టీలో చేరిన రాజగోపాల్ రెడ్డికి తాను కోరుకున్న సీటే ఇచ్చారు. బీజేపీలో చేరి ఒక సంవత్సరం కాకముందే తిరిగి కాంగ్రెస్ గూటికి తిరిగి వచ్చారు. అదేవిధంగా ఒక ఆసక్తికరమైన ఎత్తుగడగా జూబ్లీహిల్స్ నుండి రాజకీయవేత్తగా మారిన క్రికెటర్ అజారుద్దీన్ ను పోటీకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఈయన గతంలో ఉత్తరప్రదేశ్లో మొరాదాబాద్ నుంచి ఎంపీగా కూడా పనిచేశారు. ఇటీవలే జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ కీలక సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల పేర్లపై కాంగ్రెస్ నాయకత్వం చర్చించినట్లు సమాచారం. ఇప్పటివరకు 100 మంది అభ్యర్థుల్ని విడుదల చేయగా ఇంకా చెన్నూరు, జుక్కల్, బాన్స్వాడ, కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్, కరీంనగర్, సిరిసిల్ల, నారాయణకేడ్, పటాన్చెరు, చార్మినార్, మిర్యాలగూడ, సూర్యాపేట, తుంగతుర్తి, డోర్నకల్, ఇల్లందు, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట, ఇలా 19 అసెంబ్లీ స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. అంతేకాకుండా ఈ మిగిలిన స్థానాల్లో సిపిఐ, సిపిఎంలకి చెరో 2 సీట్లు ఇచ్చేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ వాళ్లకు కేటాయించే స్థానాలేంటి అనే దానిపై స్పష్టత రాలేదు. ముఖ్యంగా చూస్తుంటే కాంగ్రెస్ రెండో జాబితాలో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత పార్టీలో చేరిన వారికి కుకట్పల్లి, శేర్లింగంపల్లి, తాండూరు, మహబూబ్ నగర్, మునుగోడు, భువనగిరి, పరకాల టికెట్లు కేటాయించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉదయం కాంగ్రెస్ లో చేరితే సాయంత్రానికి మునుగోడు టికెట్ ఇచ్చారు. మొదటి జాబితాలోనే ఫిరాయింపుదారులకు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. దీంతో గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని అంచనాలు వేస్తూ ఒకవేళ హంగ్ వస్తే కాంగ్రెస్ పార్టీ తట్టుకునే అవకాశం ఉంటుందా అని పార్టీ డేంజరస్ గేమ్ ఆడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి కాంగ్రెస్ సాహస నిర్ణయాలు ఎటువంటి పరిణామాలకి దారులు తీస్తాయా అనేది.